వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నిస్తున్నారు బీసీ నాయకులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరసీమ జిల్లా అమరాపురం నియోజకవర్గం కలెక్టర్ కార్యాలయం ముందు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు నిరసన తెలియజేస్తూ అధికారంలోకి రాకముందు బీసీలను ఉద్ధరిస్తామని పలు వాగ్దానాలతో కపట ప్రేమ చూపించారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే తర్వాత బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నారని రాష్ట్ర బీసీ నాయకులు శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ధ్వజమెత్తారు. రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ఇదేమి ఖర్మ బీసీలకు అని అంబేద్కర్ కోనసీమ టీడీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి అనంత కుమారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన తెలియజేశారు. ఇప్పుడు చాలా మంచి మాట్లాడించా, ఇంకా చాలా మంది మాట్లాడాలి. త్వరలోనే అమలాపర పార్లమెంట్ లో పెద్ద బీసీ సదస్సు పెడుతున్నాం, అప్పుడు అందరికీ అవకాశం ఇచ్చి ఎంత సేపు మాట్లాడిస్తాం. దయచేసి మరి అర్థం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఇప్పుడు మెయిన్ పాయింట్స్ నాలుగు పాయింట్స్ చెప్పి మెమోరాండం ఇద్దాం. కొంచెం సహకరించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నారు. ఇదేమి కర్మ మన బీసీలకు అనే కార్యక్రమం కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి మనం వచ్చాం. మన 1947లో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. 1982లో తెలుగుదేశం పార్టీ పెట్టి 83లో అధికారాన్ని చేపట్టి కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు రాజ్యాధికారం ఇచ్చారు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే బీసీలకు నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ సందర్భంగా జగన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతూ ఉన్నాను, ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఎంత ఇచ్చారు? 20% ఇచ్చారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు 34% తీసుకువెళ్లారు. ఈ జగన్ రెడ్డి గారు వచ్చి 10% తగ్గించి 24% చేసి 16,800 పోస్టులకి కిలోధికాలు అందించారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఒక్కసారి అర్థం చేసుకోండి, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఎన్టీ రామారావు గారు 20% ఇస్తే, చంద్రబాబు నాయుడు గారు 34% ఇస్తే 24% 10% కోత వేసి జగన్ రెడ్డి 16,800 పోస్టులు పోయేలా చేశాడు జగన్ రెడ్డి. ఇదేమి కర్మరా బాబు బీసీలు గారు అనుకుంటున్నారు. ఇకపోతే ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి నాయకులని సిగ్గు లేదా మీకు ఎగ్గు లేదా, ఈనాడు జై హో బీసీ మహాసభ పెడుతున్నారని నేను అడుగుతున్నా ఈ అమలాపురం వేదిక మీద నుంచి. జగన్ రెడ్డి గారు 3.5 సంవత్సరాలు అయింది మీరు వచ్చి ఏం చేశారు బీసీలకు చెప్పి, మీరప్పుడు సభ పెడితే బాగుంటుందని నేను నిలదీస్తూ ఉన్నాను. 10 మంది పేరుకు మంత్రి పదవులు ఇచ్చి